అంటే మీకు సంపాదన పైనుండే శ్రద్ధ రోడ్ల పైన లేదు, అది మీరు చేసే పని. ఇంకో పక్కన టెక్కల్లో ఉన్నాడు ఎమ్మెల్యే దువ్వాడ, అరాచకానికి కేరాఫ్. ఆయన అసెంబ్లీలో ఉండడానికి అర్హత లేని వ్యక్తి. తిట్లు, బూతులు, దాడులు, అరాచకం, ఇదే ఆయన పని. అందుకే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. వ్యాపారం నుండి కమిషన్ రాకపోతే వివాదాలు సృష్టిస్తాడు. పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని కమిషన్లు బొక్కేస్తాడు. కడాని ముఖ్యమంత్రి చెప్పాడు, నువ్వు పనికిరావు, నీకంటే నీ భార్య బెటర్, నీ భార్యకి సీట్ ఇస్తున్నాను పొమ్మన్నాడు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఇన్ని అరాచకాలు చేసి ఇప్పుడు అచ్చెన్నాయుడిని ఓడిస్తారంట. ఓడిస్తారా? పగటి కళ, నీ కళ పగటి కళగా మిగిలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు, మీరు కూడా అనర్హులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఆముదాల వలస, పాపం తమ్మినేని డమాస్ ఎమ్మెల్యే, ప్రజల కర్మ కొద్ది చాలా రోజుల తర్వాత గెలిచాడు, స్పీకర్ అయ్యాడు. ఆ స్థాయికి తగని వ్యక్తి. ఎక్కడ పెరిగాడో ఎట్లా పెరిగాడో మీకే తెలుసు అన్ని, నేను చెప్పక్కర్లేదు. ఎవరు కాపాడారో కూడా మీకు తెలుసు. అక్రమార్జన కోసం జనపైకి కొడుకుని భార్యను వదిలిపెట్టాడు. భార్యకు బంగారు కానుకగా ఇస్తేనే నియోజకవర్గంలో పన్నులు అనుమతులు ప్రారంభోత్సవాలు. అవునా కాదా? ఇది వాస్తవనా కాదా? ఇంకో పక్క నాగావళి వంశధార తీర ప్రాంతాల నుండి వెళ్లే ఇసుక లారీ